ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి మనకు ఎల్పిజి గ్యాస్, ఫ్రీ గ్యాస్, 500 రూపీస్కి ఉచిత గ్యాస్ కనెక్షన్. ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ గురించి చాలామందికి చెప్తున్నాము, చాలామంది రోజు ఇదే విజ్ఞప్తి చేస్తున్నారు. సో కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, అందరు గందరగోళంలో ఉన్నారు. నాకు తెలిసి ఇప్పటికే 80-90% గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఈ ప్రాసెస్ ప్రక్రియ కంప్లీట్ అయిందండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా ఫ్రీ గ్యాస్ పొందాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్. తెలంగాణ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి మొత్తంలో ఫ్రీ గ్యాస్ 500 రూపీస్కి ఉచిత గ్యాస్ కనెక్షన్ సప్లై చేస్తామని చెప్పేసి తెలియజేశారు. దీనికి సంబంధించి బడ్జెట్లో కూడా ఆల్రెడీ పేమెంట్ కేటాయిస్తూ రాష్ట్ర బడ్జెట్లో కూడా దీనికి సంబంధించి స్పెషల్గా బడ్జెట్ నిధులను కేటాయించారు. అయితే ఈ ఫ్రీ గ్యాస్ పొందాలి అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది అందరికీ చిన్నగా డౌట్. ఓకే, ఏమీ లేదండి, జస్ట్ మీ గ్యాస్ కనెక్షన్ ఎల్పిజి కావచ్చు, అది ఇండియన్ కావచ్చు, హెచ్పి కావచ్చు, ఎనీవన్ భారత్ కావచ్చు. ఓకే, ఆ గ్యాస్ కనెక్షన్ యొక్క పాస్బుక్ అండి. ఓకే, మీ ఇంట్లో రేషన్ కార్డ్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో ఆ రేషన్ కార్డ్ నంబర్ అండి. తర్వాత వారి యొక్క ఆధార్ కార్డ్ నంబర్, ఇవి మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ లేదా ప్రత్యేక పాలన అధికారులుగా మీ గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు కాబట్టి వాళ్లకు తెలియజేయండి, లేదా అంగన్వాడీ టీచర్లకు కూడా తెలియజేసిన వాళ్ళ ఇంటింటికి వచ్చి మీ సర్వే డీటెయిల్స్ అన్ని తీసుకెళ్తున్నారండి. పెండింగ్లో ఉన్న వాళ్ళకి మరీ కొందరు ఫోన్ చేసి ఇంటి దగ్గర లేని పక్షంలో మొబైల్ నంబర్ తెలుసుకొని మరీ ఫోన్ చేసి మరీ ఆ డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి కాస్త సపోర్ట్ చేయండి. అండ్ అతి త్వరలో ఒక 1 వీక్లోనే మీరు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ పొందాలంటే జస్ట్ ఈ చిన్నగా అంటే గ్యాస్ కనెక్షన్ పాస్బుక్ ఒకటి, జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం లే, జస్ట్ నంబర్. ఓకే, ఆధార్ కార్డ్ నంబర్ ఒకటి, అండ్ దీని లింక్ అప్ అయినటువంటి మొబైల్ నంబర్ ప్లస్ రేషన్ కార్డ్ నంబర్ ఇవి ఇస్తే సరిపోతాయండి. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ లేదు, సలహాలున్నా సందేహాలున్నా మీకు ప్రతి డౌట్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. అండ్ ఈ గ్యాస్ కనెక్షన్ చాలామందికి అక్కడ పేరు మార్పులో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి పేరు మీద ఉన్నటువంటి పాస్బుక్ ఇంకొకరి చేద్దా ఉండదు అనుకోండి, దాన్ని ఎలా మార్పిడి చేయాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి? సో పాస్బుక్ నంబర్స్ యాజిటీస్గా ఎవరి పేరు మీద అయితే ఉందో అది యాజిటీస్గా ఇవ్వండి. తర్వాత మీరు గ్యాస్ అవసరం ఉన్నప్పుడు మీకు అవసరాలకు బట్టి వాడుకోవచ్చు. బట్ మీకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రభుత్వం ఇచ్చింది, అండ్ ప్రతి గ్రామాన పట్టణాన ప్రతి మున్సిపాలిటీలో ఇదే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ప్రారంభించారు కూడా. దాదాపుగా 70-85% కంప్లీట్ అయింది. మనకు ఫిబ్రవరి 20 వరకు ఇది కంప్లీట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి గ్యాస్ అనేది ఫ్రీ 500 రూపీస్కి ఫ్రీగా ఉచితంగా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందండి. ఓకే, సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.